టు మహాయుద్ధం 2024 నేను నందు నేను మనీషా. ఇక మహాయుద్ధంలో ముందుగా ఈ రోజు వర్గం చూస్తే కూడా నల్గొండ నుంచి చూస్తే గతంలో ఓడిపోయిన సెంటిమెంట్ తో 2018 ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ గెలిచిన నేత కంచర్ల భూపాల్ రెడ్డి అంతకు ముందు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోవడంతో ప్రజలు ఆయనకు ఈసారి అవకాశం ఇచ్చారు. అయితే ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదనే టాక్. ఇక ఈ నియోజకవర్గంలో గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పరిపాలన బాగుందని అనుకుంటున్నారు. కాకపోతే నల్గొండ టౌన్ అభివృద్ధి విషయంలో చొరవ చూపించలేదనే టాక్ కూడా ఆ నియోజకవర్గంలో ఉంది. ఇక వివాదాలకు దూరంగా ఉంటారని అనుకుంటున్నారు. ఆపదంటే ఆదుకునే గుణం ఉన్న నేతగా భావిస్తున్నారు. బీజేపీ నుంచి మాదగోని శ్రీనివాస్ గౌడ్ గతంలో టీడీపీలో ఉండి ఆ తర్వాత బీజేపీలో చేరాడు. వ్యక్తిగతంగా నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయం ఉన్న వ్యక్తి నాగం వర్షిత్ రెడ్డి కొంతకాలం క్రితమే బీజేపీలో చేరాడు. యువనేతగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని నియోజకవర్గంలో ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మరో నేత పిల్లి రామరాజు యాదవ్ తన సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. బీసీ నేతగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల్లో మంచి ఆదరణ కలిగిన నేతగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపును ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయని చూస్తే ఇప్పటి వరకు నల్గొండ అసెంబ్లీ నుంచి ఒక్కసారి కూడా బీసీ అభ్యర్థి గెలవలేదు. దీనికి తోడుగా అభ్యర్థుల సేవా గుణం, అందుబాటులో ఉండే విధానం కూడా ఎమ్మెల్యే అభ్యర్థిపైన ప్రభావం చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థితో పాటుగా ఆయన సేవా గుణం, డబ్బు ఆయన గెలుపుకు ప్రభావితం చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా భూపాల్ రెడ్డి ఉంటే వర్గపోరు ఆయనకు ఇబ్బందిగా ఉండొచ్చు అంటూ ఒక అంచనా ఉంది. ఒకవేళ పిల్లి రామరాజు యాదవ్ ఉంటే డబ్బు, కులం, పార్టీ బలం కూడా ఆయనకు పాజిటివ్గా ఉండే ఛాన్స్తో పాటుగా ఆయన సేవా గుణం కూడా కలిసి వస్తుంది అంటున్నారు. బీజేపీ పార్టీ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు ఈ ప్రాంతంలో అనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ నియోజకవర్గంలో పార్టీలు అభ్యర్థుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూస్తే కూడా ఎమ్మెల్యేపై కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇంకోసారి భూపాల్ రెడ్డికి ఇక్కడ అవకాశం ఇవ్వమంటున్నారు అక్కడ ప్రజలు. బీఆర్ఎస్ కు పార్టీ ప్లస్, అభ్యర్థి మైనస్ గా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఎమ్మెల్యే అనుచరుల భూదందాలు, సెటిల్మెంట్లతో కూడా ఇక్కడ అంతా ప్రజలు కూడా విసిగిపోయారంటూ కూడా ఉంది. మరోవైపు సంక్షేమంపై పెద్దగా శ్రద్ధ లేకపోవడం, ఎమ్మెల్యే వ్యవహార శైలి పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల పాజిటివ్ ఇండెంట్తో ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఆశావహ అభ్యర్థి పిల్లి రామరాజు పట్ల ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారు. బీసీ నేతగా కూడా ఆయన బీసీ వాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అసలు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి, ప్రజలు ఏమడుగుతున్నారు ఇక్కడనే చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు,
ఎప్పుడు పంచుతారా అంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచో నియోజకవర్గాన్ని సీఎం దత్తత తీసుకున్నప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదనేటువంటి అభిప్రాయం అక్కడ ప్రజల్లో ఉంది. ఇక ఉదయ సముద్రంను టూరిజం స్పాట్గా చేస్తారు అంటూ ప్రతి నాయకుడు చెప్తూనే ఉన్నాడు, కానీ ఇప్పటి వరకు అది నెరవేరలేదు. కనగల్ వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణం చేయాలి అంటూ కూడా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, కానీ అది పూర్తవలేదు. బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం అనేది కూడా ఇక్కడ ప్రధాన సమస్యగా ఉంది. ఈ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఎవరికి పట్టం కడతారు, మరోవైపు చూస్తే కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పరిపాలన ప్రజల అంచనాలను అందుకోలేదనే భావన కూడా వినిపిస్తుంది అక్కడ. మరోవైపు ఎమ్మెల్యే అయితే ఆయనపై కూడా వ్యతిరేకత ఉంది. మరోవైపు ఎమ్మెల్యే అనుచరుల భూదందాలు అలాగే సెటిల్మెంట్లు కూడా అక్కడ ప్రజలందరూ విసుకుపోయారంటూ కూడా అక్కడ ప్రజల వాదన వినిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా గ్రౌండ్ రిపోర్ట్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జిల్లా కేంద్రంలో గతంలో ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి నల్గొండ నియోజకవర్గం, ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే బీజేపీ నుంచి కూడా ముగ్గురు పేర్లు అయితే ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. బీజేపీలో ప్రముఖంగా కూడా బీజేపీ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా ఉన్నటువంటి మాధవన్ శ్రీనివాస్ గౌడ్, అలాగే బీజేపీలో ఈ మధ్య కాలంలో చేరినటువంటి డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, అలాగే వాళ్ళతో పాటు ఒక మహిళా నేత పేరు కూడా ప్రముఖంగా బీజేపీ నుంచి అయితే వినిపిస్తుంది. ఇక టీఆర్ఎస్ నుంచి, టీఆర్ఎస్ పార్టీకి నుంచి కూడా ఆశావహ అభ్యర్థులుగా అయితే ఇద్దరు పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో దాంట్లో భాగంగా ప్రముఖంగా వారిలో వినిపిస్తున్నటువంటి పేరు చాడ కిషన్ రెడ్డి ఒకరైతే, ఆయన మరొకరు పిల్లి రామరాజు యాదవ్ కూడా బీసీ వాదాన్ని బలంగా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి నేత పిల్లి రామరాజు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఆశాబహ అభ్యర్థిగా అయితే ఉన్నారు. సో గత చాలా రోజుల నుంచి కూడా ఈయన నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందేందుకు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రధానంగా వీళ్ళైతే ప్రస్తుతానికి ఆశావహ అభ్యర్థులు అయితే కనిపిస్తున్నారు. సో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరిని అభ్యర్థిగా ఫిక్స్ చేస్తారనైతే ఇంకా తెలవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పనితీరు పైన ప్రజల నుంచి అయితే భిన్నమైనటువంటి స్పందన అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. కొంత ఆయన పరిపాలన పట్ల కొంత సంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కొంత ఉంటే, రూరల్ ఏరియాల్లో ఆయన పరిపాలన పైన కూడా కొంత మిశ్రమ స్పందన, అంటే అసంతృప్తి ఎక్కువ కనబరుస్తున్నట్టు, కొంత సంతృప్తి కనబరుస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆయన దాదాపు నాలుగున్నర ఐదేళ్ల కాలం నుంచి కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో కొంత అవినీతి కూడా జరిగిందని చెప్పి కూడా స్థానికంగా అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా సంక్షేమ పథకాలు ఏవైతే ప్రభుత్వం నుంచి వస్తున్నాయో వాటిలో ప్రధానంగా ఉండేటువంటి సంక్షేమ పథకాల్లో కూడా కొంత అవినీతికి పాల్పడ్డారు, అంటే అనుచరులు కొంత అవినీతికి పాల్పడ్డారని చెప్పి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆయన ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కూడా పూర్తి స్థాయిలో నెరవేరలేదని చెప్పి కూడా ప్రధానంగా అయితే చర్చ జరుగుతుంది. వాటిలో ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ల పంపిణీ ఇంకా జరగలేదు. దాంతోపాటు కనగల్ వాగు పైన ఏవైతే చెక్ డ్యాంల నిర్మాణం చేపిస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో వాటి నిర్మాణం కూడా పూర్తి కాలేదని చెప్పి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు కూడా ఎక్కువయ్యాయని చెప్పి కూడా, ఎమ్మెల్యే అనుచరుల భూదందాలు కూడా ఎక్కువయ్యాయని చెప్పి కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొంత స్థానికంగా వ్యతిరేకత అయితే ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. నల్గొండ జిల్లాని గతంలోనే సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా కేంద్రాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఆ రేంజ్లో, అంటే ఆయన దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రేంజ్లో కూడా డెవలప్మెంట్ జరగలేదని చెప్పి కూడా స్థానికంగా అయితే చర్చ జరుగుతుంది. కేవలం డెవలప్మెంట్ అంటే కేవలం
రోడ్లు రోడ్లు వేయడం మాత్రమే కాదు, ప్రజలకు పూర్తిస్థాయిలో డబుల్ బెడ్రూమ్లు అందించడం కావచ్చు, వాళ్ళకు పూర్తిస్థాయిలో ఏవైతే మౌలిక సదుపాయాలు ఉంటాయో వాటన్నిటిని కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో కూడా కొంత ఫెయిల్ అయినటువంటి విషయం అయితే చర్చకైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు ఏదైతే పనగల్ 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 ప్రాజెక్ట్ ఉందో, పనగల్ చెరువు కూడా దాన్ని మినీ ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. సో దాన్ని కూడా చేయలేదని చెప్పి కూడా ప్రధానంగా మినీ ట్యాంక్ బండ్తో పాటు టూరిజం హబ్గా టూరిజం స్పాట్గా కూడా చేస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దాన్ని కూడా చేయలేదని చెప్పి కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇవన్నీ అంశాలు కూడా ఎమ్మెల్యే కొంత ఇబ్బంది కలిగించినటువంటి అంశాలుగా చూస్తే కనుక, సో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా బలమైన అభ్యర్థిగా కూడా రాజగోపాల్ రెడ్డి ఉండేటువంటి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. సో ఇక బీఆర్ఎస్ పార్టీలో వర్గపూరు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అయితే కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా చూడవచ్చు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళలో ఒకడైనటువంటి చాడ కిషన్ రెడ్డి కూడా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్గొండ నియోజకవర్గం నుంచి అయితే పాశవాహి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన విస్తంగా అంటే చాలా గట్టిగా కూడా టికెట్ కోసం అయితే ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు ఇంకొకరు పిల్లి రామరాజు యాదవ్ ఇప్పటివరకు కూడా నల్గొండ నియోజకవర్గంలో బీసీకి ఏ ఒక్క బీసీకి కూడా అవకాశం దక్కలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అవకాశం దక్కాలి కావాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విస్తంగా పర్యటనలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఎవరికి ఇక్కడ ఏం ఆపద వచ్చినా కూడా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం అయితే పిల్లి రామరాజు యాదవ్ చేస్తున్నారు. ఇది కూడా అధికార పార్టీకి కొంత దెబ్బగా చెప్పుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థిని కనుక పిల్లి రామరాజుని కన్ఫర్మ్ చేస్తే కనుక అదనే కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ కొంత బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అదనకు ప్లస్ అయ్యేటువంటి అవకాశంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేకి అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశాలు అయితే కొంత ఆయనకు నెగిటివ్గా ఉండేటువంటి విషయంగా చూడవచ్చు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా కొన్ని వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి కనగల్ వాగుపైన కూడా చెక్ డ్యాంల నిర్వహణ లేకపోవడం, డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కాకపోవడం, అలాగే కొన్ని సంక్షేమ పథకాల్లో కొంత కింది స్థాయి కార్యకర్తల నుంచి కూడా కొంత అవినీతి చేయడం, అలాగే ఏదైతే భూదందాలు భూ సెటిల్మెంట్ల అనుసరులు కూడా ఉండరని చెప్పి కూడా చర్చ జరగడంతో కొంత అది అంతా ఆయనకు నెగిటివ్గా ఉండేటువంటి విషయంగా చూడవచ్చు. ఇక బీజేపీ పార్టీ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 3 ప్లేస్లో 4 ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నియోజకవర్గంలో కొంత కమ్యూనిస్టులు కూడా కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉండేటువంటి నియోజకవర్గం. కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో కొంత కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పైనే కొంత సాఫ్ట్ కార్ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల అంటే గతంలో ఇప్పటి కూడా కలిపి పోల్చుకొని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. టౌన్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా గతంలో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పరిపాలన బాగుందని చెప్పి కూడా కొంత చర్చ కూడా అంటే ఒక రకమైన ట్యాక్ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా కూడా నల్గొండ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి కొంత కష్టకాలం ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో గ్రూప్ రాజకీయాల్లో కూడా వాళ్ళకు అధికార పార్టీకి అయితే కొంత తలనొప్పిగా మారేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు నందు. రైట్, థ్యాంక్ యూ సతీష్. మొత్తం మీద నల్గొండలో ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ఈసారి ఇటు పార్టీలోనూ అలాగే ప్రతిపక్షాల నుంచి కూడా విపరీతమైనటువంటి పోటీ మనకు కనిపిస్తుంది. స్థానికంగా తగిన స్థాయిలో అభివృద్ధి చేయలేదనేటువంటి విమర్శ, అలాగే జిల్లా కేంద్రాన్ని కేసీఆర్ గారే దత్తత తీసుకున్నప్పటికీ కూడా సీఎం స్థాయిలో అభివృద్ధి జరగలేదనేటువంటి విమర్శ కూడా ఇక్కడ లేకపోలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బీసీ ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతంలో బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకులు లేకపోవడం కూడా, ఒకవేళ ఉన్నా కానీ ఆర్థికంగా అంగబలం కానీ లేకపోవడం కూడా ఇక్కడ కొంత నెగిటివ్ పాయింట్ కనిపిస్తుంది. బీజేపీ నుంచి ఒక నాయకుడు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి బలమైన పోటీ బీఆర్ఎస్కి ఇవ్వబోతున్నారు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున ఉంది. ఆయనకు మంచి ట్రాక్ రికార్డు ఉంది కాంగ్రెస్లో, ఎప్పటి నుంచో సీనియర్ పొలిటీషియన్గా అండ్ స్థానికంగా కూడా ప్రజల్లో ఒక మంచి పేరు ఆయనకు ఉంది. ఈసారి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఈయనకు కూడా లేకపోలేదు అనేటువంటి ఒక వాదన అయితే అక్కడ కనిపిస్తుంది. ఇక పిల్లి రామరాజు కానీ లేదంటే కిషన్ రెడ్డి కానీ, చాడ కిషన్ రెడ్డి వీరిద్దరూ కూడా బీఆర్ఎస్ నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాడ తిరుగుతూ ప్రజల్లోకి వెళ్తూ కలిసి ఆయనకు మద్దతు ఇవ్వమని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక శ్రీనివాస్ గౌడ్ బీజేపీ నుంచి, అలాగే వర్షిత్ రెడ్డి వీరిద్దరూ కూడా బీజేపీ నుంచి
కొంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా బీజేపీకి స్థానికంగా అంత పట్టు లేకపోవడం ఒక అంశం. అయితే శ్రీనివాస్ గౌడ్ ప్రజల్లోకి వెళ్తున్నారు, కొంత ఆర్థికంగా బలంగానే ఉన్నారనేటువంటి అభిప్రాయం ఉంది, కానీ పార్టీలో పెద్దగా పట్టు లేకపోవడం. ఇవైపు వర్షిత్ రెడ్డి మరి చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. మొత్తం మీద విపరీతమైనటువంటి పోటీ